Good morning friends, welcome to my channel. Today Eenadu newspaper 29th February. ప్రపంచం వెలవెల అంటార్కిటిక తప్ప అన్ని ఖండాలను చుట్టేసిన కరోనా వైరస్, అంతకంతకు పెరుగుతున్న మరణాలు, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి ఫోటో కూడా ఇక నుంచి. అనుమతిచ్చిన మీరే నోటీసులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖపట్నం వెళ్లిన తెదాప అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు సిఆర్పీసీ సెక్షన్ 151 కింద పోలీసు నోటీసు ఇచ్చి ముందస్తు అరెస్టు చేసినట్లు పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కార్యక్రమానికి మీరే అనుమతించి మీరే నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పోలవరం పూర్తికి గడువు జూన్ 2021 వరకు. పకడ్బందీ కార్యాచరణతో పూర్తి చేయండి. ఈ ఏడాది జూన్కు స్పిల్వే నిర్మించాలి ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరులో జై అమరావతి నినాదాలు చేస్తున్న మహిళలు రైతులు. ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు, రెచ్చగొట్టేందుకు రాజధానిలో వైకాపా ప్రయత్నిస్తుంది. అమరావతి రైతులు, రైతు కూలీల ప్రకటన. 73వ రోజు కొనసాగిన నిరసనలు. ఆర్టీసీ సిబ్బందికి నీలి రంగు దుస్తులు. ఆర్టీసీ ఎండి ప్రతాప్ వెల్లడి. రోగుల ప్రాణాలతో చెలగాటం, మందుల కొనుగోలు, నిధుల మళ్లింపు, వ్యాక్సిన్లు భద్రపరచడంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర నిర్లక్ష్యం, విద్యుత్ ఒప్పందాల్లో జోక్యం తగదు. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాల్లో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వేలు పెట్టడానికి వీలు లేదని కేంద్ర విద్యుత్ అపిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తగ్గనున్న రాష్ట్ర బడ్జెట్. 2020-2021 బడ్జెట్ స్వరూపంపై తర్జనా భర్జనలు. ఈసారి 200,000 కోట్ల లోపే ఉండవచ్చు. సంక్షేమానికి సింహభాగం, రాష్ట్ర ఆదాయం అంతా జీతాలు పింఛన్లకే సరి. కుదుట పడిన హస్తిన. ఈశాన్య ఢిల్లీలో మెరుగుపడ్డ పరిస్థితులు. తెరుచుకున్న దుకాణాలు, నిత్యావసరాల కోసం వీధుల్లోకి జనం. హింసా ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్. 42కు పెరిగిన మృతుల సంఖ్య. విద్యుత్ శాఖలో ఆఫ్లైన్ టెండర్. విద్యుత్ శాఖలో స్పాట్ బిల్డింగ్ పనులను పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా సుమారు 200 కోట్ల విలువైన పనులను ఆఫ్లైన్ టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించే పనిలో ఉన్నారు. సరదాగా ఆడుకుంటూ 2 గోడల మధ్యకు వెళ్లిన 2 బాలలు, వాటి మధ్య ఇరుక్కుపోవడం నూలకపేటలో స్థానికులు ఆందోళనకు గురి చేసింది. అన్నకు అన్నం తెచ్చి 2 గోడల మధ్య ఇరుక్కున్న తమ్ముడు, తోడొచ్చిన మరో చిన్నారు కూడా ఇరుక్కున్నాడు. ప్రహరీకి రంధ్రం చేసి సురక్షితంగా చిన్నారులను బయటకు తీశారు. అర్హతున్న దీవెనేది పేద విద్యార్థినికి జగనన్న విద్యా దీవెనను దూరం చేసిన అధికారులు. ఆమె పేరు మీద 13 వాహనాలున్నాయంటూ వైఎస్ఆర్ నవశకం సర్వేలో నమోదు. కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓగా కోటేశ్వరమ్మ. అమృత వర్సిటీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు. అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గొట్టిపాడు సమీపంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందాడు. పల్లె పల్లెకు హైందవ ధర్మ ప్రచారం. తీతీది ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సమరసత సేవ ఫౌండేషన్తో కలిసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామాన హైందవ ధర్మాన్ని ప్రచారం చేయాలని తీతీదే ధర్మకర్తలు వెల్లడించారు.